హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం వీడియోలో ఒక మంచి హెయిర్ టిప్ అనేది మీకు షేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మనం హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటామండి. మా ఇవి వంటింట్లో దొరికే ఈ రెండింటితో మనము హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటామండి. మెంతులు, కరివేపాకు అండి. మెంతులు అనేవి మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతాయండి హెయిర్ అనేది స్ట్రాంగ్గా పెరగడానికి. దీనిలో బీటో కెరేటిన్ అనేది ఉంటుంది. ఈ మెంతుల్లో ఏంటంటే నికోటినిక్ యాసిడ్ అనేది అధికంగా ఉంటుందండి. ఇది కొత్తగా హెయిర్ ఫాల్స్ను ప్రోత్సహిస్తుంది. బీటా కెరటిన్ ఎక్కువగా ఉంటుందండి. జుట్టు అనేది బ్రేక్ కాకుండా ఉంటుంది. ఈ కెరటిన్ అనేది జుట్టు రాలడం తగ్గిస్తుంది. ఈ రెండు జుట్టును స్ట్రాంగ్గా జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. మనం ఈ ప్రాసెస్ ఏంటంటే మెంతులు, కరివేపాకుని రెండు బాగా ఫ్రై చేసుకోవాలండి కలర్ మారేంత వరకు. ఈ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ రెండింటిని మిక్సీలో వేసుకోవాలండి మెత్తగా. ఫ్రెండ్స్, ఈ ఛానల్ మన కనుక ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ మనకు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి తయారైపోయిందండి. దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. ఇక్కడ మనకు పొడి అనేది ప్రిపేర్ అయిపోయింది. చూడండి ఎలా ఉందో, కలర్ఫుల్గా ఉంది కదా. ఈ రెండు కాంబినేషన్ ఏంటంటే చాలా జుట్టుని స్ట్రాంగ్గా పొడవుగా చేస్తుందండి. ఒత్తుగా చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. మనం ఈ పొడిని ఒక స్టోర్ చేసుకోవచ్చండి ఒక డబ్బాలో. మనం కరివేపాకు కూడా యూజ్ చేసాం కదండి. జుట్టు అనేది ఆరోగ్యంగా ఉంచడానికి జుట్టును నునుపుగా షైనీగా చేస్తుందండి కరివేపాకు అనేది. తెల్ల జుట్టును కూడా నల్లగా మారుస్తుంది. జుట్టు అనేది హెయిర్ ఫాల్ను తగ్గిస్తుందండి. దీనిలో బీటా కెరటిన్ అనేది సమృద్ధిగా ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం మీకు మీరే ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నారో ఆయిల్ని ఉపయోగించండి. నేనైతే ఇక్కడ కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి. మీకు ఎంత సరిపడుతుందో మీ హెయిర్కి అంత ఆయిల్ మీరు తీసుకోండి. నేనైతే నా హెయిర్కి ఇది సరిపోతుందండి. ఇక్కడ మనం ఆముదం యూజ్ చేస్తున్నామండి. ఆముదం వల్ల ఏంటంటే జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరగడానికి ఉపయోగపడుతుందండి. హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. రెండింటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనము ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ పొడి, మెంతులు, కరివేపాకు పొడి ఉంది కదా, దీన్ని మిక్స్ చేసుకోవాలండి. ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో వాటర్ పోసుకొని ఫ్రెండ్స్, ఈ ప్యాక్ అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. మనం దెబ్బతిన్న రూట్స్ని రిపేర్ చేస్తాయండి. ఎక్కడైతే మనకు డ్యామేజ్ అయింది హెయిర్ ఫాల్ అనేది దాన్ని రిపేర్ చేస్తుందండి. అన్ని ఈ న్యాచురల్ హెయిర్ ప్యాక్స్తో మనకి అన్ని రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి నివారిస్తాయండి. ఇక్కడ మనం హాట్ వాటర్ తీసుకున్నాం కదా, మరిగించిన వాటర్ అనేది ఒక గిన్నెలో తీసుకున్నామండి. ఆ గిన్నెలో మనం ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ ఉంది కదండి, ఆ గిన్నెలో కాసేపు మనము ఆయిల్ ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మీరు మరిగించుకోవాలండి. చూడండి మనకు ఆయిల్ అంతా పైకి వస్తుందండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. దీన్ని మనం వీక్లీ 2 టైమ్స్ అలా కనుక యూజ్ చేసామండి. హెయిర్ ప్యాక్తో అన్ని రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ నివారించవచ్చండి. ఈ రెండు మనం మిక్స్ చేయడం వల్ల మన జుట్టుని స్ట్రాంగ్గా, ఒత్తుగా, నల్లగా, పొడుగ్గా పెరిగేటట్టు చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఆయిల్ అనేది పైకి వచ్చిందండి. నాకైతే ఈ ఆయిల్ సరిపోతుందండి నా హెయిర్కి అయితే. మీరు దీన్ని డైలీ తలస్నానం చేసేటప్పుడు 1 గంట ముందు మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత 5 మినిట్స్ మీరు అలా మసాజ్ చేసుకున్నారంటే చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుందండి. మెంతులు, కరివేపాకులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయండి కదా, పోషక విలువలు కూడా ఎక్కువే ఉంటాయి. కరివేపాకు, మెంతుల్లో అమేజింగ్ బెనిఫిట్స్ ఉంటాయండి. తలదూవాలంటే చాలామంది భయపడుతుంటారు కదా, ఎక్కువ జుట్టు ఊడుతుందని తలదూవడమే మానేస్తారు కదా. జుట్టు రాలడాన్ని తగ్గించేసి కేవలం 2 పదార్థాలండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇవి మన వంటగదిలో వాడే న్యాచురల్ రెమెడీస్ అండి. వీటిలో ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం.